ఆల్ ఇన్ వన్ టమాటో పల్లీల చట్నీ. దీనికి కావలసినవి: ఒక కప్పు పల్లీలు, 2 టీ స్పూన్స్ ఆయిలు, 1 స్పూన్ సాల్ట్, 3 టమాటోలు, కారంకి సరిపడా పచ్చిమిరపకాయలు, 1/2 స్పూన్ జీలకర్ర, 1/2 స్పూన్ ధనియాలు, 1 పెద్ద వెల్లుల్లిపాయను ఇలా పెద్ద సైజు ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. 5 వెల్లుల్లి రెబ్బలు ఇలా క్రష్ చేసి పెట్టుకోవాలి. కొద్దిగా చింతపండు తీసుకోవాలి. టమాటాలు వేస్తున్నాం కాబట్టి పులుపు ఎక్కువ అవసరం లేదు, కాబట్టి కొద్దిగా చింతపండు తీసుకున్నాను. ఇప్పుడు ముందుగా మనం ఈ చింతపండుని వాటర్లో నానబెట్టి ఉంచుకుందాము. ఇప్పుడు మనం ముందుగా స్టవ్ మీద పాన్ పెట్టుకొని స్టవ్ వెలిగించుకుందాము. మనం తీసుకున్న 2 టీ స్పూన్ల ఆయిల్ ఇందులో వేసేసుకుందాము. ఆయిల్ హీట్ ఎక్కిపోయిందండి. ఇప్పుడు మనము వాష్ చేసుకున్న పచ్చిమిరపకాయల్ని ఇందులో వేసేసుకున్నాము. మంట కొద్దిగా తగ్గించుకొని కొద్దిగా సాల్ట్ చల్లి మూత పెట్టేద్దామండి. అప్పుడు అవి చిట్లీ మన మీద పడకుండా ఉంటుంది. ఇప్పుడు కావాలనుకుంటే కొద్దిగా స్టవ్ మంట పెంచుకుందాము. ఇవి కాస్త మగ్గిన తర్వాత ఇందులోనే మనం తీసుకున్న జీరా ధనియాలు ఇందులో వేసేసుకున్నాము. ఓకే, స్టవ్ ఆఫ్ చేసేసి ఇవి మిక్సీ జార్లో తీసేసుకొని చల్లారనిద్దాము. ఇలా వేగిన పచ్చిమిరపకాయలు, ధనియాలు, జీలకర్ర పక్కన తీసేసుకొని ఇదే ఆయిల్లో పల్లీలు వేసి ఫ్రై చేసుకుందాము. పల్లీలు వేసేద్దామండి. బాగా ఎర్రగా దోరగా వేగినంత వరకు పల్లీలు ఇలాగే మిగిలిన నూనెలో ఫ్రై చేసుకోవాలి. తొందరగా వేగిపోతాయండి. ఇది టిఫిన్స్లోకి అలాగే అన్నము సంగటి దేనిలోకైనా చాలా మంచి కాంబినేషన్ అండి. మనం టైం లేనప్పుడు టిఫిన్లోనే ఈ చట్నీ చేసేసుకుంటే మనకి లంచ్ డిన్నర్లో కూడా ఈ చట్నీ టేస్ట్గా మనం తినచ్చు. ఓకే, ఎర్రగా వేగిపోయాయండి. ఇప్పుడు ఇవి కూడా తీసి చల్లారనిచ్చుకుందాము. పల్లీలన్నీ వేయించి తీసుకున్న తర్వాత ఇలా కట్ చేసుకున్న టమాటాలను కూడా ఈ ఆయిల్లోనే వేసి మగ్గనిచ్చుకుందాము. మూత పెట్టేద్దాం, తొందరగా మగ్గిపోతాయి. చూద్దామండి టమాటాలు మగ్గిపోయాయేమో. ఓకే, చాలా వరకు మగ్గిపోయాయండి. ఇప్పుడు ఇంకొక సైడు టమాటాలని తిప్పేసుకున్నాము. ఈ వైపు కూడా 1 సెకండ్ మగ్గనిద్దాము. ఇలా మగ్గడంలోనే చట్నీకి మంచి టేస్ట్ వస్తుంది. ఓకే చాలండి, ఇప్పుడు టమాటోలన్నీ 1 ప్లేట్లోకి తీసేసుకున్నాము.
ఇప్పుడు ఈ మిగిలిన ఆయిల్లోనే ఉల్లిపాయ ముక్కలు వేసేసి జస్ట్ ఒక 2 సెకండ్స్ లైట్గా ఫ్రై చేసేసి చట్నీలో కలిపేసుకుంటే మంచి రుచి వస్తుంది. ఓకే, ఇలా వేగితే సరిపోతుందండి. ఓకే, స్టవ్ ఆఫ్ చేసుకొని ఇవి కూడా చల్లారనిద్దాము. చట్నీ మిక్సీ వేసేసిన తర్వాత ఇవి ఫైనల్గా అందులో కలిపేసుకోవచ్చు. ఇలా పచ్చిమిరపకాయలు, పల్లీలు, ధనియాలు, జీలకర్ర, 1 స్పూన్ సాల్ట్ మిక్సీలో తీసుకొని ఫస్ట్ గ్రైండ్ చేసేసుకుందాము. ఇలా 1 ముక్క మిక్సీ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనము ఇందులో చింతపండు, కొద్దిగా వాటరు, మనం మగ్గించుకున్న టమాటాలను కూడా వేసేసుకుందాము. చింతపండు, కొద్దిగా వాటరు, తర్వాత ఈ టమాటా ముక్కలు కూడా వేసి మిక్సీ వేసేసుకుందాము చివరిగా. ఇలా మిక్సీ పట్టేసుకున్న తర్వాత చివరిగా మనము ఫ్రై చేసి పెట్టుకున్న ఆనియన్స్, క్రష్ చేసి పెట్టుకున్న వెల్లుల్లిపాయలు కూడా ఫైనల్గా వేసి చివరిగా ఒకసారి అన్నీ కలిసేలా మిక్సీ వేసుకుంటే మనకి టమాటో పల్లీల చట్నీ రెడీ అయిపోయినట్టే. సో మనం ఇప్పుడు మిక్సీ వేసేసుకుందాము. అంతా మిక్సీ వేసుకున్న తర్వాత ఇలా డిష్ అవుట్ చేసేసుకోవడమే. ఈ చట్నీ మనకి టిఫిన్స్లోకి, అలాగే రైస్, సంగటి, నాన్స్, పుల్కా దేంట్లోకైనా చాలా మంచి కాంబినేషను. మనకి టైం లేనప్పుడు ఈ చట్నీ మార్నింగ్ టిఫిన్లో చేసేసుకుంటే మనకి లంచ్ డిన్నర్లో కూడా ఇదే ఉండిపోతుంది. సో మీరు తప్పకుండా ట్రై చేయండి. ఈ చట్నీ చాలా టేస్ట్గా ఉంటుంది. చేసుకునే టేస్ట్ చూస్తే మీరు కూడా దీనికి ఫ్యాన్ అయిపోతారు. ఓకే అండి, మరో వంటతో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్. మా వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసి నోటిఫికేషన్స్ కొరకు బెల్ నొక్కండి.